హాయ్ వ్యూవర్స్, 8th week నామినేషన్స్ లో ఉన్న 14 కంటెస్టెంట్ నుంచి ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ వీక్ మొత్తం డేంజర్ జోన్ లో రాజ్, వాసంతి, సూర్య ఈ ముగ్గురు ఉంటూ వచ్చారు. అయితే అనఫిషియల్ పోల్స్ లో సూర్యకి లాస్ట్ డే వచ్చేసరికి కొంచెం ఓటింగ్ పెరిగినట్టు కనిపించినప్పటికీ తనైతే డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. సో 14 మెంబర్స్ లో లీస్ట్ ఓటింగ్ తో రాజ్, సూర్య ఉన్నారని తెలిసింది. సో ఎలిమినేషన్ ప్రాసెస్ వీరిద్దరిలోనే జరుగుతుంది. అయితే వీరిద్దరిలో సూర్య కన్నా కూడా రాజ్ కి బయట కొంచెం మంచి టాక్ ఉండడంతో కొంచెం ఓటింగ్ పెరిగి తను సేవ్ అయ్యాడని తెలిసింది. అయితే 8th week ఎలిమినేట్ అయ్యింది సూర్య. ఆర్జే సూర్య ఈ వీక్ ఎలిమినేట్ అవడం జరిగింది అని తెలిసింది. ఇదైతే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అప్డేట్ అయితే ఇస్తాను. ఇక సూర్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకనంటే హౌస్ మేట్స్ అందరూ కూడా సూర్య ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గీతు అయితే సూర్య టాప్ 5 లో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాబట్టి ఇది గీతుకి పెద్ద షాక్ అనే చెప్పాలి. సో ఇదే గానీ జరిగితే వినాయాకి 9th week నుంచి మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుందని అనిపిస్తూ ఉంది. సో వినాయాకి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు, కాబట్టి మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయితే ఇది ఫెయిర్ ఎలిమినేషన్ లేదా ఫేక్ ఎలిమినేషన్ అన్నది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.